హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ మనము సర్కిల్స్ పార్ట్ 3 మనము డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి సర్కిల్స్లో రెండు ఈక్వేషన్లో రెండో టైప్ ఇది. ఇదివరకు మనకి ఏంటంటే సెంటర్ ఇచ్చేసేవాడు. సెంటర్ ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, ఇచ్చేసి సెంటర్ కనుక్కోమంటున్నాడు. దీనికి ఆల్రెడీ నేను చెప్పాను, దీనికి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని మన దగ్గర ఉన్న ఫార్ములాతో కంపేర్ చేసుకొని రాసుకోవాలి. అంటే ఫస్ట్ మనకున్న ఈక్వేషన్ ఏంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఎక్స్కి ముందర ఏముంది మనకి 4, ఇక్కడ ఎక్స్కి ముందర ఏముంది మనకి 2g. అంటే 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. కంపేరింగ్ అంటే ఇదే అండి. ఫస్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఎక్స్కి ముందర ఏముంది మనకి 2g, ఇక్కడ ఎక్స్కి ముందర ఏముంది మనకి మైనస్ 4, అండ్ వైకి ముందర 2f, ఇక్కడ వైకి ముందర మైనస్ 8. అంటే 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 41. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 41. అయితే 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, అయితే జీ ఏమవుతుంది నాకు మైనస్ 4/2, అంటే జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. అదేవిధంగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8/2, అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 41. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 41. మనకి ఈ ఫార్మాట్లో ఉంటే సెంటర్ ఏమవుతుంది, ఎందుకు చెప్పాను. సెంటర్ వచ్చేసి మనకి మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో ఇది నేను స్టార్టింగ్లోనే మనకి డిస్కస్ చేశాను అన్నమాట. సో ఇక్కడ చూడండి, సెంటర్ వచ్చి మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇది మనకి రేడియస్ అన్నమాట. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ రాసుకున్నాం కదా. ఓకే, సో మనకి జీ వాల్యూ వచ్చేసింది, ఎఫ్ వాల్యూ వచ్చేసింది. అప్పుడు సెంటర్ ఏమవుతుంది నాకు మైనస్ జీ అంటే మైనస్ 2, మైనస్ ఎఫ్ అంటే మైనస్ 4, అంటే 2, 4. మైనస్ టు మైనస్ ప్లస్ కదా, సో 2, 4 విల్ బీ ద సెంటర్ అండ్ రేడియస్ విల్ బీ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సి అంటే మైనస్ 41, అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ 16 ప్లస్ 41, 16 ప్లస్ 4 20, 20 ప్లస్ 41 61, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 61. సెంటర్ ఈజ్ 2, 4, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 61. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ అండ్ దట్స్ ది ఆన్సర్. ఓకే, క్లియరా? మరొకసారి చెప్తాను చూడండి, ఇది మనకి టైప్ 2 చూస్తానే చెప్పేయచ్చు, ఎందుకంటే మనకి సెంటర్ ఇవ్వలేదు. నెంబర్ 1 ఈ క్వశ్చన్ కూడా మనకి అనుగుణంగా ఉంది. అయితే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, ఇక్కడ ఎక్స్కి ముందర ఏముంది మైనస్ 4, ఇక్కడ ఎక్స్ ముందర ఏముంది 2g. సో 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, అంటే జీ ఎంత అవుతుంది నాకు మైనస్ 2. ఆ విధంగా ఎఫ్ కనుక్కోవాలి, సి వాల్యూ వచ్చేస్తుంది. సో సెంటర్ వచ్చి మనకి మైనస్ జీ కమా మైనస్ ఎఫ్, సో ఆర్ వాల్యూ వచ్చి రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఓకే, ఇలా కాకుండా ఇదే క్వశ్చన్ అంటే సెంటరు రేడియస్ ఈ పక్కన ఉండే క్వశ్చన్ కనుక్కోమంటే ఎలా చేసుకోవాలంటే, ఇది చూడండి, 3x² ప్లస్ 3y² స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్లో మనం కంపేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి ముందర ఏముండకూడదు, ఇక్కడ 3 ఉంది కదా. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని డివైడింగ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అంటే 3x² / 3 ప్లస్ 3y² / 3 మైనస్ 5/3x మైనస్ 6/3y ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు 0/3, కాబట్టి 0. ఇప్పుడు చూడండి, 3 క్యాన్సిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5/3x మైనస్ 6/3y ప్లస్ 4/3. ఇప్పుడు చూడండి, కంపేర్ చేసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx
ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే టూ జీ ఏమవుతుంది నాకు? మైనస్ ఫైవ్ బై త్రీ. టూ ఎఫ్ ఏమవుతుంది నాకు? మైనస్ సిక్స్ బై త్రీ. సి వాల్యూ ఏమవుతుంది? ఫోర్ బై త్రీ. అంటే టూ జీ మైనస్ ఫైవ్ బై త్రీ అయితే జీ ఏమవుతుంది నాకు? మైనస్ ఫైవ్ బై ఈ టూ కింద వస్తే మల్టిప్లై సిక్స్, త్రీ టూ జర్ సిక్స్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఉందా, త్రీ టూ జర్ కదా మైనస్ టూ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బై టూ అంటే మైనస్ వన్. సి వాల్యూ ఫోర్ బై త్రీ. సో మనకు సెంటర్ ఫార్ములా ఏంది? సెంటర్ అంటే మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. సో మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ బై సిక్స్ కమా మైనస్ ఆఫ్ మైనస్ వన్ అంటే ఫైవ్ బై సిక్స్ కమా వన్, ఇది నాకు సెంటర్. ఫైవ్ బై సిక్స్ కమా వన్ సెంటర్. లేకపోతే రేడియస్ అంటారా? రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే ఫైవ్ బై సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే వన్, వన్ స్క్వేర్ వన్ మైనస్ ఫోర్ బై త్రీ. అంటే ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ ప్లస్ వన్ మైనస్ ఫోర్ బై త్రీ. సో సాల్వ్ చేసుకుంటే మనకి థర్టీన్ బై సిక్స్ వస్తుంది అన్నమాట. ఓకే, థర్టీ సిక్స్ టూ థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ వన్, సిక్స్టీ వన్ మైనస్ ఇదొక ట్వెల్వ్ ఫోర్ ఫార్టీ ఎయిట్. సో సిక్స్టీ వన్ మైనస్ ఫార్టీన్ థర్టీన్, కింద థర్టీ రూట్ థర్టీన్ బై సిక్స్ వస్తుంది. ఓకే, థర్టీన్ బై థర్టీ సిక్స్ వస్తుంది, రూట్ థర్టీన్ బై సిక్స్. ఓకే, క్లియర్, సాల్వ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. సో